ఇక మూడో రోజు నిన్న మాత్రం సభ హీటెక్కింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే సందర్భంలో అధికార ప్రతిపక్ష సభ్యులు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్నారు. ఇరు పార్టీల మధ్య వాదోపవాదనలు ఒక ఘాటుగా ముగియడంతో సభ సాయంత్రం 5:37 వరకు కొనసాగాల్సి వచ్చింది. 2014 ముందు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేసిందో ప్రజలకు తెలుసంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ టి హరీష్ రావు విమర్శిస్తే 2014 నుంచి 9 ఏళ్ల కాలంలో మీ బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వాదనలు అమలు చేసిందో ఎలా అడగదొక్కిందో ప్రజలు గమనించాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు వట్టి విక్రమార్క మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తికి అర్థం తెలియదు అంటూ ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ రెసిడెంట్ అనే అర్థంతో కేటీఆర్ను రేవంత్ రెడ్డి దెబ్బ పొడిస్తే ఎన్ఆర్ఐలకు టికెట్ అమ్ముకున్నది ఎవరు అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. పరిపాలనలో నిర్ణయాలను శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు. సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వము విడచెవిన పెడితే నిరసనలు ధర్నాలు రాస్తా రోకలు చేస్తారు. అవసరమైతే ఆమరణ నిరాదీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి. ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు 64 మేము 39 మంది ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతులు లాక్కున్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం, ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు, వారు కూడా వారి కుటుంబ సభ్యులే. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు ఏ పేరైతే వినోద్ అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసింది. మూడవది పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తిశేషులు నాయని నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆ రోజు కొట్లాడింది పోతిరెడ్డి పాడు మీద కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు. పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే, ఎవరు మాట్లాడలే. సొంత పార్టీ సొంత ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను భంగం కలిగించొద్దు. కృష్ణానది జలాలలో మా వాటా మాకు ఉండాలి, మా వాటాను ఎవరు తీసుకెళ్ళినా మేము ఒప్పుకోము అని కొట్లాడింది ఆనాటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడినారు తప్ప వీళ్ళు కాదు. మా నాయకులే కొట్లాడారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడలేదు అనేటువంటి మాట వారు మాట్లాడినారు. నేను దాని మీద ఒకరోజు వీలైతే చర్చ పెట్టండి, సభ రికార్డులు తీసి బయట పెట్టండి, వీడియో ఫుటేజ్ కూడా ఉంటుంది సభలో, అన్ని విషయాలు కూడా బయట పెడితే దాని మీద నేను చర్చకు సిద్ధం. బట్ ఐ వాంట్ టు సెట్ రైట్ ద రికార్డ్. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ నుంచి మేము 6 మంత్రులం 14 నెలలకే మేము రాజీనామా చేశాం. మేము రాజీనామా చేసినప్పుడు చెప్పిన 6 కారణాలు, అందులో మొట్టమొదటి కారణం అక్రమంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్కగొట్టి మా తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నదీ జలాలను రాయలసీమకు తరలించకపోతున్నందుకు నిరసనగా ఈ క్యాబినెట్ నుంచి మేము వైదొలుగుతున్నాము. తెలంగాణను ముంచి పులిచింతల ప్రాజెక్టు కట్టి ఆంధ్రాకు నీళ్లు మళ్లించే పులిచింతల ప్రాజెక్టును ఆపకపోవడం వల్ల మేము ఈ క్యాబినెట్ నుంచి వైదొలుగుతున్నాము. 610 జీవో అమలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా మా తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు దక్కే విషయంలో మా మాట తప్పుతున్నందుకు నిరసనగా ఈ క్యాబినెట్ నుంచి మేము వైదొలుగుతున్నాము. నక్సలైట్లతో చర్చల పేరిట
చర్చలు జరిపి ఎన్కౌంటర్లు చేస్తున్నారు, ఆ ఫేక్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కనుక మేము రాజీనామా చేస్తున్నాము. ఇట్లా ఒక ఆరు కారణాలు ఇదే సభలో చెప్పాం, బయట చెప్పి మేము ఆ రోజు రాజీనామా చేస్తామనేటువంటి విషయాన్ని సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మీ దృష్టికి తెస్తున్నాను. రెండో విషయం, ఇదే సభలో అదే పోడియం దగ్గర మీరు రికార్డులు తీయండి. నా చేతిలో ప్లే కార్డ్, మేము ఆ రోజు ఉన్న మా పద్మారావు గౌడు శాసనసభ్యులం పోతిరెడ్డి ప్రాజెక్టును వెంటనే ఆపాలని చెప్పి 45 రోజులు కీర్తిశేషులు పీజేఆర్ గారు ఒక్కడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడి నుంచి కొట్లాడిండు ఒక్కడే. ఈరోజు ఆ రోజు మంత్రులుగా ఉన్న చాలా మంది పెదవులు ముచ్చుకొని ఇక్కడ కూర్చున్నారు తప్ప ఆ రోజు మాతో గొంతు కలిపింది ఒకే ఒక్కడు పీజేఆర్. ఆ పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈరోజు మాతోనే ఉన్నాడు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, 1000 ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన ధారణమంతా చేసి ఘాతకాలను చేసి చాలా అద్భుతమైన ఉపన్యాసం కేవలం 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష, దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను, తప్పుపడతా ఉన్నాను అధ్యక్ష. వాస్తవాలు ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మా ముందు ఉంది అధ్యక్ష. అక్కడున్నా అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అధ్యక్ష మేము ప్రజాపక్షమే తప్పకుండా. తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమే అధ్యక్ష. తప్పకుండా ప్రజల తరపున గొంతు విప్పుతాం. ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండే అధ్యక్ష? పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైందనే కదా అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది, మన పట్ల వివక్ష ఉందనే తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం. గతం గురించి, గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం జరిగిందనే కదా మీరు మేము కొట్లాడింది, అందరం కొట్లాడింది అందుకే కదా. ఇవాళ మన దాని గురించి ఎందుకు ఇవాళ మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడదాము. తెలంగాణ ప్రభుత్వం ఏం జరిగిందో, పైన పటారం, లోన లొటారం, ఉపర్ శర్వాణి, అందరు పరిశాని తప్ప ఏం కనబడుతున్నాయి అధ్యక్ష? అనేక సందర్భాలు మా దగ్గర ఉన్నాయి, మొత్తం ప్రభుత్వం ఏమేం చేసిందో చెప్పడానికి కూడా. కానీ గౌరవ ప్రతిపక్ష సభ్యులుగా మాట్లాడాలి. కానీ 50 సంవత్సరాల కింది చరిత్ర, మా తాత మీ తాలేదు నిమ్మకాయలు పెడితే నడవదు సార్. ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఏం జరిగింది చెప్పమన్నండి. తొందరగా పడకండి అధ్యక్ష, చరిత్ర చాలా ఉంది. తప్పకుండా మా తాతలు నేతులు దాగినరు, మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం. మేము నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో దోస్తామంటే కుదరదు అధ్యక్ష. బరాబర్ చెప్తాం, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున బరాబర్ లెక్కలు చెప్తాం. బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి దురాగతాలు ఉన్నాయో అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది, బరాబర్ చెప్తామని చెప్పుకుండా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కరెంటు కోతలు, కటిక చీకెట్లు, నెర్రలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు, ఇదే కదా ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు, ఇవే కదా.